దళిత బంధు పథకంలో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆరోపించారు మాల మహానాడు జిల్లా ప్రతినిధులు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. దళిత బంధు పథకం అమలులో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఈ నెల 14న జిల్లా కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షకు దిగనున్నట్లు నాయకులు తెలిపారు. కలెక్టరేట్ వద్ద జరిగే నిరాహార దీక్షలో జిల్లాలోని మాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామచంద్రంతో పాటు ప్రధాన కార్యదర్శి నిదిరెడ్డి శ్రీనివాస్, నాయకులు మంగ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో పత్రికా ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం గురించి రాష్ట్ర ఉద్యమంలో మరి మాలలదే ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. మరి వంటవారపు కార్యక్రమంలో ముందుండి అన్ని కార్యక్రమాలు నడిపించి మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎస్సీ కార్పొరేషన్ చేసేటువంటి అది నిధులగైనా విషయంలో కానీ తర్వాత దళిత బంధు విషయంలో కానీ ఈ 3 ఎకరాల భూమిలో కానీ ఎటువంటి ప్రాధాన్యత మాలలకు సంతరించలేదు. మరి కేటీఆర్ గారు మరి మీరు ఆత్మావివర్తనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మా నుంచి పూర్తి సేవలు తీసుకొని మరి మమ్మల్ని విస్మరించడం ఇది సరైంది కాదు. మరి ఈ దళిత బంధులో మాలా మాల ఉపకులాలకు మీరు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి వచ్చే దళిత బంధులో ఖచ్చితంగా మాలలకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చి ఈ సంక్షేమ పథకాలు మాలకు అందే విధంగా చూడాలని, లేని పక్షంలో ఖచ్చితంగా ఎలక్షన్లో మేము మా సత్తా ఏంటో చూపించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీకు ఇదే అల్టిమేటంగా మాలల సత్తా చూపించేటువంటి సమయం ఆసన్నమైంది. కనుక మీరు వచ్చే దళిత బంధులో ఖచ్చితంగా మాలలకు మాల ఉపకులాలకు మీరు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మాకు పూర్తి స్థాయిలో ఫలాలు అందే విధంగా చూడాలని మేము జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే దళిత బంధును మొట్టమొదటిసారిగా హుజూరాబాద్ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించి ఇవాళ మేము అందరికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాడు. మాట ఇచ్చిన క్రమంలో పూట దళిత బంధు హుజూరాబాద్లో అమలు చేసినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 యూనిట్లుగా ప్రకటించి ఇవాళ అయితే అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాలలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగలేదు. ఎందుకు అంటే మాలలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మనకు నిధులు నియామకాలు అని రంగాల్లో మనల్ని ముందుస్తాడని చెప్పి అనుకుంటే ఇవాళ ఈ దళిత బంధు విషయంలో చూసుకుంటే దళితులు అనుకున్నప్పుడు అందరికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మాలలు మాల ఉపకులాలకు మొండి చేయి చూపిస్తూ ఇలా ఫస్ట్ విడతలో ఎవరికి కూడా ఇవ్వలే. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్లాడ ప్రాంతంలో కానీ ఇలా కేటీఆర్ ప్రాధాన్యత వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు మాలలకు మాల ఉపకులాలకు. ఇలా మళ్ళీ 2వ విడత దళిత బంధు వచ్చింది. ఈ 2వ విడత దళిత బంధులో కూడా మాలలకు ఈ దళిత బంధును పూర్తి స్థాయిలో మాల ఉపకులాలకు అమలు చేయకపోతే బాగుండదని చెప్పి ఈ నెల జూలై 14వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముంగట పెద్ద ఎత్తున ఒక్కరోజు దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ దీక్షకు నా 13 మండలాల నుంచి మాలలు మాల ఉపకులాలు అందరూ కూడా ఈ సభకు అంటే నిరాహార దీక్షకు వచ్చి అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రానికి మేము ఒకటే సూచన, ఇలా కేటీఆర్ ప్రాధాన్యత వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో మాలలు ఎలాంటి ప్రాధాన్యత అనేది లేదు. ఇలా పదవులలో కానీ ఇలా సంక్షేమ పథకాలలో కానీ ఇలా భూ పంపిణీ విషయంలో కూడా కానీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ దళిత బంధు విషయంలో కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తలేరు. కాబట్టి దీనికి నిరసనగానే మేము 14వ తారీఖు నాడు ఖచ్చితంగా నిరాహార దీక్షను మేము విజయవంతం చేయాలని చెప్పి మా అవ్వలకు అక్కలకు అందరికి కూడా మా కుల బాంధవులకు అందరికి పిలుపునిస్తున్నాము. 14వ తారీఖు నాడు ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముంగట ఒక్కరోజు దీక్షకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై మాలా, జై భీమ్.